అది డిసెంబర్ 23, 2004 ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య ఓడిఐ మ్యాచ్. ఎన్నో కళలతో ఇంటర్నేషనల్ క్రికెట్లో డెబ్యూ చేశాడు తను. కానీ మొదటి బంతికే రన్అట్ అవడంతో డెబ్యూ మ్యాచ్లోనే గోల్డెన్ డక్ అయ్యాడనే చెత్త రికార్డు తనకి వచ్చింది. ఆ మ్యాచ్లో తన ఆటను చూసి వీడెంట్ పిచ్చి జుత్తు వేసుకొని టీంలో వీడికి ప్లేస్ వేస్ట్ అండి అని అనని వాళ్ళు ఎవరు లేరేమో. కట్ చేస్తే 9 జూలై 2019 ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ సెమీఫైనల్. అది క్రూషియల్ స్టేజ్లో అదే వ్యక్తి రన్అట్ అయ్యి పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. దేవుడా, ఇంకొంచెం సేపు తన క్రీజ్లో ఉంటే బాగున్ను అని కంటతడి పెట్టిన వాళ్ళెవరూ లేరేమో. అప్పుడు తిట్టుకున్న వాళ్ళే క్రీజ్లో తనుంటే ఇండియా వరల్డ్ కప్ గెలిచేసేది అంటున్నారు. అప్పుడు టీంలో వీడికి ప్లేస్ వేస్ట్ అన్న నోళ్ళే తన ప్లేస్ని ఫిల్ చేయడం ఎవరి వల్ల కాదు అని అంటున్నాయి. ఎన్నో అవమానాలు, ఎన్నెన్నో సవాళ్లతో నిండిన తన జీవితం ద్వారా ఎంతో మందిలో స్ఫూర్తిని నింపాడు తనను. ఆ తనే మహేంద్ర సింగ్ ధోని, మనలాంటి ఫ్యాన్స్కి ది వన్ అండ్ ఓన్లీ తల. మహేంద్ర సింగ్ ధోనిగా కెరియర్ మొదలుపెట్టిన కొద్ది కాలంలోనే ఓడిఐ ర్యాంకింగ్స్లో వరల్డ్స్ బెస్ట్ బ్యాట్స్మెన్గా, ద కూలెస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ఇండియాగా, వరల్డ్లోనే ది బెస్ట్ వికెట్ కీపర్గా ఎదిగాడు. అతడు కొట్టని షాట్ లేదు, ఆడని పొజిషన్ లేదు, గెలవని ఫార్మాట్ లేదు, తీసుకొని ట్రాఫీ లేదు. సరిగ్గా చెప్పాలంటే మనలో చాలామందికి ధోని లేకపోతే క్రికెట్టే లేదు. 15 ఏళ్లలో ఎన్నో గెలుపోటములు, అనుభవాలు, అభిమానులు, పొగడ్తలు, విమర్శలు. ఎంత చెడు తగిలినా పెదవి విప్పలేదు, ఎన్ని ముళ్ళు గుచ్చినా పరుగు ఆపలేదు. స్టేడియంలో తనని చూసి నవ్విన జనం తనని చూడడానికే స్టేడియంకి వచ్చేంత వరకు పరిగెత్తాడు. రన్అట్తో మొదలుపెట్టి రన్అట్తో ఫినిష్ చేసిన తన కెరియర్ అనే సర్కిల్లోకి ఒక ప్రపంచాన్నే లాగేశాడు. చాలామంది క్రికెట్ అభిమానులకి తనే ప్రపంచం అయ్యాడు. 2019 సెమీస్ తర్వాత ధోని ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి కొంచెం బ్రేక్ తీసుకున్నాడు. ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ అవ్వడం స్టార్ట్ అయింది. నెక్స్ట్ T20 వరల్డ్ కప్ ఆడకుండా ఎక్కడికి వెళ్ళిపోతాడులే అని అనుకున్నారంతా. బట్ నోబడీ హ్యాస్ ఎవర్ ఎక్స్పెక్టెడ్ దిస్. ఎంత కామ్గా వచ్చాడో అంతే కామ్గా వెళ్ళిపోయాడు. విల్ మిస్ యూ సో మచ్ ధోని. అది March 24, 2011 ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్. అది యువరాజ్ అండ్ ధోని క్రీజ్లో ఉన్నారు. అప్పటికే 4 వికెట్స్ డౌన్, ఇంకా 93 రన్స్ కొట్టాలి. ఇంతలో ధోని కూడా అవుట్ అయిపోయాడు. మ్యాచ్ పైన ఇంకా అందరూ ఆశలు వదిలేసుకున్న టైం అది. యువరాజ్ ఎంత బాగా ఆడినా సపోర్ట్ ఇచ్చే బ్యాట్స్మెన్ ఉండాలి కదా అనే ఫీలింగ్ అందరిది. అప్పుడు వచ్చాడు సురేష్ రైనా. 34 రన్స్ ఆఫ్ 28 బాల్స్ అండ్ ఇండియా గోస్ ఇన్ టు ది సెమీస్. May 30, 2014 కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్. ఫస్ట్ ఇన్నింగ్స్ పంజాబ్ది. సెహ్వాగ్ 122 రన్స్తో చెలరేగడంతో స్కోర్ బోర్డ్పై 226 పడింది. ఓపెనర్స్ పవర్ ప్లే ఎంత యూటిలైజ్ చేసుకుంటే సిఎస్కేకి అంత ఛాన్స్ ఉంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఓపెనర్ డుప్లెసిస్ డక్అవుట్. ఒక వికెట్తోనే మ్యాచ్ పోయిందేమో అన్న ఫీలింగ్లో ఉన్న జనం ఒకవైపు, ఇంకో పక్క సురేష్ రైనా. అతను గేమ్ మొదలుపెట్టాక ఫీల్డర్స్ కాస్త ఆడియన్స్ అయిపోయారు. 348 స్ట్రైక్ రేట్తో 87 రన్స్ ఆఫ్ 25 బాల్స్ మ్యాచ్ ఫినిష్ అయింది. సిఎస్కే ఓడిపోయింది. కానీ అందరికీ ఆ స్ట్రైక్ రేట్ మాత్రం అలా గుర్తుండిపోయింది. ఇవి అతని హైయెస్ట్ స్కోర్స్ కావు. నిజానికి సురేష్ రైనా అనే పేరు వింటే గుర్తొచ్చేవి స్టాట్స్ కావు, కన్సిస్టెన్సీ. వరుసగా 7 IPL సీజన్స్ మినిమం 400 కొట్టిన బ్యాట్స్మెన్, ద ఓన్లీ ప్లేయర్ హూ హోల్డ్స్ దిస్ రికార్డ్, మిస్టర్ ఐపీఎల్, అగ్రెసివ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్డర్స్ ఇన్ ది క్రికెట్ హిస్టరీ. ఇన్ని చేసిన తను ఒక మెమరబుల్ ఫేర్వెల్ కోరుకున్నాడు. 2019 వరల్డ్ కప్లో ఆడి రిటైర్ అవ్వాలని ఉందని రైనా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. అన్ఫార్చునేట్లీ టీంలో యంగ్స్టర్స్ ఎక్కువ అవటంతో సెలెక్టర్స్ లిస్ట్లో తన పేరు లేదు. అయినా తనేం మాట్లాడలేదు. ఒక మంచి టైం కోసం చూశాడు. ఇంతకంటే మంచి టైం ఉండదు అనుకున్నాడేమో. ధోని రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన మరుక్షణం తన వెనకే కామ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. వీఆర్ సారీ హీరో, వీ డోంట్ డిజర్వ్ యూ. రేపటి నుంచి క్రికెట్ చూసిన ప్రతిసారి మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడల్లా రైనా గుర్తొస్తాడు. డెత్ ఓవర్లో టార్గెట్ ఎక్కువన ప్రతిసారి ధోని గుర్తొస్తాడు. క్రికెట్ వోంట్ బీ ద సేమ్ వితౌట్ యూ బోత్. నో వన్ విల్ ఎవర్ షేర్ అ బాండ్ లైక్ యూ టూ డిడ్, అండ్ నో వన్ కెన్ ఎవర్ రిప్లేస్ యూ. యుల్ బీ మిస్డ్. వీ లవ్ యూ ధోని, అండ్ వీ లవ్ యూ సురేష్ రైనా.